మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనములో యేసు ప్రభువుల వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు, ఎందుకని యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూస్తే, జన సమూహములతో యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు తల్లియు ఆయన సహోదరులను యేసు ప్రభుతో మాట్లాడటానికి వచ్చి బయట నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువుల వారితో చెప్పాడు, ఈ విధముగా నీ తల్లి నీ సహోదరులు వెలుపల నిలిచి ఉన్నారు నీతో మాట్లాడటానికి అన్నప్పుడు యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువుల వారు తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా యొక్క సహోదరి, నా యొక్క తల్లి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువుల వారు ఆయన తల్లిని కానీ ఆయన సహోదరులను కానీ తక్కువ చేసి మాట్లాడటానికి ఈ ప్రశ్నను వేయలేదు. యేసు ప్రభువుల వారు మానవునిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ప్రతి సందర్భాన్ని కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉపయోగించారు. ఇక్కడ ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన ఉపయోగిస్తూ ఉన్నారు. మరొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనములలో అక్కడ కూడా సమూహములో ఒక స్త్రీ యేసు ప్రభువుని మోసినటువంటి గర్భము ధన్యమైనటువంటిదని గట్టిగా కేకలు వేసినప్పుడు యేసు ప్రభువుల వారు అక్కడ అంటూ ఉన్నారు, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని కైకొనేటువంటి వారు మరీ ధన్యులని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. ఆయన ప్రతి సందర్భాన్ని కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన వేశారు ప్రశ్నను, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆయన జవాబునిస్తూ ఉన్నారు 50వ వచనములో, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నాకు సహోదరుడుగా సహోదరిగా తల్లిగా ఉండగలరు. గమనించండి, తండ్రి చిత్తమును చేయుట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని మనము అర్థము చేసుకున్నటకు స్వయముగా యేసు ప్రభువుల వారే అనేక సందర్భాలలో ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానని, ఆయన తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నాడని, ఆయన తండ్రి చిత్తమే తన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన చెప్పడం మనము గమనించగలం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలే, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను పంపబడి ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. యేసు ప్రభువుల వారు లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏమనో తెలుసా, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించుట ఒకవేళ నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము చొప్పున కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థించారు.
ఆయన మనకు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువులు వారు ఆయన నేర్పిస్తూ ఉన్నారు, నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అనగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదని యేసు ప్రభువుల వారు పలు సందర్భాలలో ప్రకటించడం, బోధ చేయడం మనము గమనించగలం. యేసు ప్రభువుల వారే స్వయముగా ఆయన ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము అని తెలియజేశారు. ఆ రెండు విషయాలను గురించి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, అలాగుననే ఈ చిన్న వారిలో ఒక డైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, మానవుడు ఎప్పుడు నశించిపోతాడో, ఎందుకు నశించిపోతాడో 7 కారణాలు తెలియజేస్తూ ఉంది. నశించుట దేవుని చిత్తము కాదు. నశిస్తూ నీవు దేవుని చిత్తాన్ని చేయలేవు. నశిస్తూ ఇక సంబంధమైనటువంటి నీ ఉద్యోగ విషయంలోనో, ఆరోగ్య విషయంలోనో, ఆర్థిక విషయంలోనో, వివాహ విషయంలోనో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అసాధ్యం. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే 37వ కీర్తన 37వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు. ఒకవేళ నీ జీవితంలో అపరాధములో బ్రతుకుతూ, పాపములో జీవిస్తూ, దోషాన్ని కప్పుకుంటూ నీవు ఇహ సంబంధమైన విషయాలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అది వీలు కాదు. అందుకే పరిశుద్ధకరమైన బైబిల్ తెలియజేస్తుంది, నీ అతిక్రమాన్ని నీవు విడిచిపెట్టాలి, నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి, నీ దోషాన్ని కప్పుకొనక దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి, నిన్ను నీవు పవిత్రపరుచుకోవాలి, దేవునితో నీవు సమాధానపరచబడాలి. అపరాధములో ఉండుట, పాపములో జీవించుట దేవుని చిత్తము కానే కాదు. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, పనికి మాలిన వధరుబోతు నశించును. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు బిక్రీ కుమారుడైనటువంటి షభయ. ఈ యొక్క వ్యక్తి పనికి మాలినటువంటి వాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన పనికి మాలినటువంటి వాణిగా అనేక మాటలు మాట్లాడాడు. అధ్యాయం అంతటిని కూడా మీరు చదివితే ఆయన నశించిపోవడం మనం చూస్తాం. కనుక పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతుంటే, వదరుతూ ఉంటే, అధికముగా మాట్లాడుతూ ఉంటే అనేకమైనటువంటి మాటలలో దోషం ఉండక తప్పదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కనుక మనము ఆ విధముగా మాట్లాడి నశించుట దేవుని చిత్తము కాదు. సరే, 3వదిగా మనం చూసినట్లయితే, సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, అబద్ధములాడువాడు నశించును. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే అననీయా సపీరాలు ఉన్నారు, భార్యాభర్తలు, వీరిద్దరూ కూడా దేవునికి వ్యతిరేకముగా పాపం చేశారు, దేవునితోనే అబద్ధమాడారు, వారిద్దరూ కూడా నాశనమైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఎలీషా సేవకుడైనటువంటి గెహజీ ఉన్నాడు, ఆయన ఆ యొక్క నయమానుతో అబద్ధమాడాడు. ఆయన ఇచ్చేటువంటి కాక్కను ప్రవక్త తీసుకోలేదు, అయితే ఈయన తీసుకోవాలనుకున్నాడు, పరుగులు తీశాడు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి అవి నాకు కావాలి అని అంటే అది తప్పు కాదేమో, అయితే ఆయన వెళ్ళి అబద్ధమాడాడు, ఇదిగో ఇప్పుడే నా యొక్క ప్రవక్త పంపించాడు. ఒకిద్దరు శిష్యులు ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చారు, కనుక 2 దుస్తుల బట్టలను ఇమ్మన్నాడు, 2 మణుగుల వెండినిమ్మన్నాడు, అబద్ధమాడాడు, తీసుకున్నాడు, వచ్చాడు, తెచ్చాడు, దాచిపెట్టుకున్నాడు, ఇప్పుడు వచ్చి ప్రవక్త ఎదుట నిలబడ్డాడు. ప్రవక్త అడిగాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఆయన మరలా అబద్ధమాడుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాను ప్రవక్త, దైవజనుడా ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే కదా ఉన్నానంటే ఆయన అంటున్నాడు, నీవు నయమాను దగ్గరికి పరుగులు తీసినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, అబద్ధము చెప్పి
వచ్చినటువంటి కహచి నయమాను ఏ కుష్ఠరోగము నుండైతే స్వస్థపరచబడ్డాడు అదే కుష్ఠరోగముతో బాధపడి నశించిపోయాడని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. ప్రియ సంఘమా, దేవుని చిత్తం కొరకు నీవు అనేక మందికి ఫోన్లు చేస్తున్నావు, అనేక మందిని ప్రార్థన చేయమని అడుగుతున్నావు. అయ్యో నా జీవితంలో నా పరిస్థితిలో దేవుని చిత్తాన్ని తెలియజేయండి. అనేక మంది నాకు కూడా ఫోన్ కాల్స్ చేస్తారు, మీకు కావాలంటే సహాయం చేస్తామని చెబుతారు. అయితే అలా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు వీలు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చెప్పడం లేదు. నీవు నశించుట దేవుని చిత్తము కాదు. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే 73వ కీర్తన 27వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తోంది, నిన్ను విసర్జించు వారు నశించెదరు. దేవుణ్ణి విసర్జించేటువంటి వారు నశించిపోతారు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి పాపాన్ని ఒప్పింపజేయాలని చూశాడో తెలుసా? విసర్జించావు, పర్లేదనుకున్నావు, దేవుడు క్షమిస్తాడనుకున్నావు, ఇది నా బలహీనత అనుకున్నావు. అయితే దేవుణ్ణి విసర్జించేటువంటి వారు నశించిపోతారు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి రాజే. దేవుడే సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. అయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీవు దేవుని ఆజ్ఞను విసర్జించావు గనుక నీవు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు దేవుడు నిన్ను విసర్జించాడు. ఏ దేవుడైతే సౌలును ఇజ్రాయేలు దేశం మీద రాజుగా నియమించాడో అదే దేవుడు ఇప్పుడు ఆ సౌలును ఇజ్రాయేలు రాజుగా విసర్జిస్తూ ఉన్నాడు. కారణం, ఆయన దేవుణ్ణి విసర్జించాడు, దేవుని ఆజ్ఞను విసర్జించాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్నాడు. అయితే ఆయన బలముగా ఉన్నటువంటివి, క్రొవ్వినటువంటివి, కంటికి మంచిగా కనిపించినటువంటి ఆ పశువులలో కొన్నిటిని తన యొద్ద ఉంచుకున్నాడు. పాత నిబంధనలో దేవుడు అమాలేకులు చంపమని సౌలుకు ఆజ్ఞనిచ్చాడు, కానీ కొత్త నిబంధనలో దేవుడు అంటున్నాడు, పాపాన్ని, పాపేచ్ఛలను, శరీరేచ్ఛలను మీరు చంపివేయండి, సిలువ వేయండి. ఒకవేళ నీ జీవితంలో ఇది నా బలహీనతని, లేకపోతే ఈ పాపాన్ని నేను అధిగమించలేనని, ఆ పాపాన్ని అలానే నీ దగ్గర పెట్టుకుని ఉంటే, ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనముల కొరకు ఇంకా పాపపు స్థితిని అలానే కలిగి ఉంటే, నీవు దేవుని ఆజ్ఞను విసర్జిస్తూ ఉన్నావు. కనుక నీవు దేవుణ్ణి విసర్జిస్తే నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థితి దేవుని చిత్తము కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సరే, 5వదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తోంది, మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. యేసు ప్రభువుల వారు స్వయంగా అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో అపవాది వచ్చి యేసు ప్రభువుల వారిని శోధించిదిగో ఈ లోక రాజ్యములన్నిటిని కూడా ఆయనకు చూపించి ఒకవేళ నీవు నాకు మ్రొక్కితే, సాగిలపడితే వీటన్నిటినీ నీకు ఇస్తానన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జవాబేంటో తెలుసా? నీ దేవుడైనటువంటి ప్రభువును మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని యేసు ప్రభువులు వారు జవాబును ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మనము దేవుణ్ణి కాక ఇక వేరే దేనినైనా మనము పూజిస్తూ ఉంటే మన జీవితంలో నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇజ్రాయేలీయులు అందుకే కదా నశించిపోయారు. మోషే ఆ కొండ మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండగా మోషే రావడం ఆలస్యమైనందుకు వారు అనుకున్నారు మనకు ఒక దేవత కావాలనుకున్నారు. వారి దగ్గర ఉన్న బంగారునంతటిని కూడా వేసుకున్నారు, ఒక పోత పోసినటువంటి దూడను చేయించుకున్నారు, దానికి నమస్కారం చేశారు. అందుకు దేవుడు అన్నాడు, ఇదిగో మీరు నేను వాగ్దానము చేసినటువంటి దేశంలో ప్రవేశింపరు, ఎందుకంటే మీరు నా నిబంధనను మీరారు, నాకు కోపం పుట్టించారు, ఇతర దేవతలను పూజించారు అని దేవుడు వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ మనము దేవుణ్ణి కాక యేసు ప్రభువుని కాక ఒకవేళ ఇంకా దేనినైనా మనం
ప్రార్థిస్తూ ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి, అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే మనిషి నశించుట దేవుని చిత్తము కాదు, అది మనిషిని నశింపచేస్తుంది. సరే, ఆరవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 13:4-5 చదువుకుందాం, సమయం లేదు కాబట్టి. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణమీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. దేవుడు ప్రతి మానవునికి కూడా మారు మనస్సు పొందేటువంటి అవకాశం ఇస్తాడు. ఆయన ఏదో తప్పు చేశావని వెంటనే శిక్షించేటువంటి దేవుడు కాడాయన. ప్రకటన గ్రంథంలో ఆ 7 దాదాపు 5 కూడా దేవునికి వ్యతిరేకమైన స్థితిని కలిగి ఉన్నాయి. అయితే దేవుడు వారిని శిక్షించలే, దేవుడు ఆ సంఘములను తృణీకరించలే. ఆయన సంఘములతో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని పలుమార్లు చెప్పాడు. మారు మనసు పొందగలిగితే తిరిగి మీ జీవితాలు ఇలా ఉంటాయని చెప్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ నీ జీవితంలో నిన్ను నశింపచేసేటువంటి ఏ ఒక్క విషయాన్నైనా నీవు కలిగి ఉంటే ఇప్పుడు నీవేం చేయాలంటే మారు మనస్సు పొందాలి. పేతురు కూడా యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పాడు, ఆయన కూడా తప్పు చేశాడు. అదే విధముగా ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేశాడు. అయితే పేతురు దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు, యూదా దేవుని దృష్టిలో తృణీకరించబడ్డాడు. ఇద్దరికీ ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసా? పేతురు పశ్చాత్తాపపడి మారు మనసు పొందాడు, అయితే యూదా పశ్చాత్తాప పడ్డాడు కానీ ఆయన మారు మనస్సు పొందలేదు. పశ్చాత్తాప పడి వెళ్ళి ఉరి వేసుకున్నాడు కానీ ఆయన మారు మనస్సు పొందలే, తన జీవితాన్ని సరిచేసుకోలేదు. తప్పు చేస్తున్నానని తెలుసుకున్నాడు, తప్పు చేశానని తెలుసుకున్నాడు, కానీ తప్పును విడిచిపెట్టి సరైన మార్గంలో నడుచుటకు ఆయన ఇష్టపడలేదు. కనుక ఒకవేళ మారు మనస్సు పొందనటువంటి స్థితిలో నీ ఉంటే నశించిపోతూ ఉన్నావు. ఏడవదిగా చివరిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 2:12 దేవుని వాక్యము తెలియజేస్తోంది, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మనము త్రోవ తప్పి నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనకపోతే అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆ కుమారుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. క్రీస్తును మనము ముద్దు పెట్టుకొని అనగా క్రీస్తుతో, క్రీస్తు వెంట, క్రీస్తులో, క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా విశ్వాసి జీవించాలని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. యేసు ప్రభు నమ్ముకున్నాం, అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే అది మంచిది కాదు. యేసును నమ్ముకున్నటువంటి నీవు యేసును అంటుకొని జీవించాలి, క్రీస్తును ముద్దు పెట్టుకోవాలి. క్రీస్తును ముద్దు పెట్టుకొనుట అనగా ఏమిటంటే నీవు క్రీస్తును కలిగి జీవించాలి, క్రీస్తు ద్వారా జీవించాలి, క్రీస్తులో జీవించాలి. యేసు ప్రభు నమ్ముకున్నాం, ఆదివారం మందిరానికి వచ్చేస్తాం, ఎప్పుడో ఒకసారి క్యాలెండర్లో వాక్యం చదివేద్దాం, ఏదో టీవీలో ప్రసంగం వస్తుంటుంది ఒకసారి వినేద్దాం, ఎప్పుడో జీతం వచ్చినోడు వెళ్ళి కానుక వేసేద్దాం అనుకునేటువంటిది కాదండి క్రైస్తవ జీవితం. క్రీస్తును ముద్దు పెట్టుకునేటువంటి అంత సన్నిహితమైనటువంటి సహవాసమును నీవు క్రీస్తులో కలిగి ఉన్నావా? చాలామంది క్రీస్తుకు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు, ఈ రెక్కలో ఉంటారు పాపంలో. యేసు ప్రభువును ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇలా ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. అది కాదు ఆత్మీయ జీవితం. క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తును ముద్దు పెట్టుకునే అంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని క్రీస్తులో నీవు కలిగి ఉండాలి. ఒకవేళ క్రీస్తుకు దూరంగా నీవు బ్రతుకుతూ ఉంటే యేసు ప్రభులు వారే చాలా స్పష్టంగా తెలియజేశారు. యోహాను సువార్త 15 నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు, మీరు ఫలించలేరు, ఫలించని ప్రతి తీగ కూడా తీసి పారవేయబడుతుంది, అది అగ్నిలో కాల్చివేయబడుతుంది, అది నశించిపోతుంది. కనుక
మీ జీవితాలలో క్రీస్తును ముద్దు పెట్టుకునేటువంటి అంత సన్నిహితమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి. కాబట్టి ఎక్కడో ఉండి క్రీస్తుకు దూరంగా ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే వీలు కానే కాదు. ఇప్పుడు యేసు ప్రభులు వారే స్వయంగా చెప్పారు ఆయన చిత్తము ఏమిటో. చూడండి యోహాను సువార్త 6:41, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. నీవు నశించుట తండ్రి చిత్తము కాదు, గాని కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారా దేవుడు నీకు ఇచ్చేటువంటి నిత్య జీవమును పొందుకునుటయే తండ్రి చిత్తము. దేవుడిచ్చేటువంటి నిత్య జీవం అన్నటువంటిది ఏదో మనము మరణించినటువంటి తరువాత పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవుడిచ్చేటువంటి నిత్య జీవము నీ అనుదిన జీవితంలో నీవు అనుభవించాలి. దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆయనలో నుండొచ్చేటువంటి జీవము వలన, జీవము ద్వారా ఆ జీవములో నీవు బ్రతకాలి. అందుకే యేసు ప్రభువుల వారు దాన్ని మనం మరింతగా అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 10:27-28 అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నశించిపోవడం ఆయన చిత్తము కానే కాదు, నేను నశింప చేయాలన్నటువంటిది దేవుని చిత్తము కానే కాదు. అందుకే లూకా సువార్త 19:10 ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3:16 దేవుని వాక్యము తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నీవు నశించిపోవట దేవుని చిత్తము కానే కాదు, కానీ ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము వలన నీవు జీవించుట దేవుని చిత్తమై ఉంది. ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము వలన నీవు జీవించాలంటే యేసు ప్రభువులు వారు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నా స్వరాన్ని విని ఆ స్వరము వలన జీవాన్ని పొందుకొని అవి నన్ను వెంబడిస్తాయి. ఇహ సంబంధమైన విషయాలలో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలంటే యేసు ప్రభుకే ఒక సహోదరుడుగా, ఒక సహోదరిగా, ఒక తల్లిగా ఉండే భాగ్యాన్ని పొందుకోవాలంటే నీవు ఈ విషయాలలో ఒకవేళ నశించిపోతూ ఉంటే, నశించిపోయేటువంటి స్థితిని కలిగి ఉంటే అది దేవుని చిత్తము కాదని గ్రహించి నిత్య జీవము పొందుటయే ఆయన చిత్తమని ఎరిగి ఆ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క మాటల వలన, మాటల ద్వారా, మాటలలో నీవు బ్రతకాలి. యేసు ప్రభువులు వారు అన్నారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాక్యము జీవము కలిగినటువంటిది. హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై ఉంది, ఫలము కలిగినటువంటిది, జీవము కలిగినటువంటిది, జీవింపచేసేటువంటిది. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, మనుష్యుడు దేవుని నోట నుండు వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియ క్రైస్తవ సంఘమా, దేని వలన మనం జీవిస్తూ ఉన్నాం? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేసి మనము ఆయన సహోదరులుగా, సహోదరులుగా, తల్లులుగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము కానిదేదో, మీ చిత్తము ఏమయ్యుందో, రెండు కూడా మీ వాక్యంలో రాయించినందుకే మీకు స్తోత్రాలు. మీ యొక్క చిత్తమును జరిగించి అనగా ప్రభా మీ వాక్యాన్ని విని గైకొనుటకు మిమ్మును వెంబడించే గొర్రెలుగా ప్రతిరోజు మీ స్వరాన్ని విని ఆ స్వరము వలన నిత్య జీవమును మానవదిన జీవితాలలో పొందుకుంటూ ప్రతి సమయంలో ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చుట మాకు ఆహారముగా, మీ చిత్తాన్ని నెరవేర్చుటే
మా జీవితాలలో ముఖ్య లక్ష్యముగా ఉంచుకుని ముందుకు వెళ్ళి మీకు మహిమకరముగా జీవించే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. కలాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించను. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా.